హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే దుబాయ్కి ఆజాద్ వీసా మీద రావాలనుకుంటారో వాళ్ళ కోసమని ఈ వీడియో. ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ ఆజాద్ వీసా మీద అంత పనులు అయితే లేవు. అంటే ఇది ఆజాద్ వీసా అంటే మనకు ప్రైవేట్ వీసా దుబాయ్కి సంబంధించి. ఇక్కడ మనకు ఇప్పుడు పనులు అంత దొరకడం అన్నది లేదు. మనకు అదే కంపెనీలో వస్తే కంపెనీలో మనకు సాలరీ తక్కువ అని కంపెనీది రూమ్ ఉంటుంది, కంపెనీ తిండి ఉంటాయి కొన్ని దగ్గర. మనకు 2 సంవత్సరాలు కాగానే కంపెనీ అన్న టికెట్టు అన్ని ఇస్తుంది. అదే ఆజాద్ వీసా విషయం వచ్చేస్తే ఏంటంటే, మనకు A to Z మొత్తం మనదే ఉంటుంది. రూము, ఫుడ్డు అండ్ మనకు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలన్నా కానీ వీసా ఆ టికెట్ కానీ ఇవన్నీ మనే ఉంటాయి. మనకు ఇంకోటి ఏంటంటే, ఆజాద్ వీసా మీద ఇన్సూరెన్స్ అన్నది ఉండదు. మనకు మనకు వచ్చేసి కంపెనీ వీసాలలో మనకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో నేను ఆజాద్ వీసా వచ్చేసి అన్ని విషయా ఆజాద్ వీసా అంటే మన ఓన్ వీసా అన్నమాట. మనం ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. టికెట్ వచ్చేసి మనదే ఉంటుంది, ఏదైనా మనే ఉంటుంది. రూమ్, ఫుడ్ కానీ అన్నీ మనే ఉంటాయి ఆజాద్ వీసాలో. అదే మనకి కంపెనీ వీసాలో వస్తే ఏంటంటే, సాలరీ తక్కువ అని కంపెనీ A to Z అన్నీ చూసుకుంటుంది. మనకు రూము, ఫుడ్ కొన్ని కంపెనీలలో రూము, ఫుడ్ ఫ్రీ ఉంటుంది, కొన్ని కంపెనీలలో అందుకున్నది ఉంటుంది. మనకు ఫ్రీ చేసిన తర్వాత మనకు టికెట్ అట్లా టికెట్ ఇస్తుంది మనకు కంపెనీలలో. ఆజాద్ వీసా మీద వచ్చేసి ఏంటంటే, రూము, ఫుడ్ మనకు ఈ అన్నీ మనం చూసుకోవాలి. ఇన్సూరెన్స్ ఉండదు. మనకు కంపెనీలలో వచ్చేసి అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆజాద్ వీసా మీద ఎంత ఉందంటే, ఇక్కడ ఈ ధరమ్స్ వచ్చేసి 8,000 ధరమ్స్ కట్టాలి. 8,000 ధరమ్స్ అంటే దాదాపు ఇంటికడే 2 లక్షల దాకా అవుతాయి ఈ వీసా కోసం. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పని ఉంటుందో ఉండదో, లేకున్నా కానీ మనకు రూము, ఫుడ్ అంటే అవిటి వచ్చేసి 1,000 రూపాయల దాకా అవుతుంది. మీకు వచ్చేసి నేను ఇప్పుడు ఆజాద్ వీసా మీద ఉండే వాళ్ళ రూమ్ అన్న నేను మీకు చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఆజాద్ వీసా వాళ్ళ రూమ్ వచ్చి చూడండి. ఇట్లా ఉంటుంది ఫోటో అన్నమాట. ఇందులో దాదాపు 10 మంది ఉంటారు. మనకు ఒక బెడ్ స్పేస్ వచ్చేసి 400 ఉంటుంది. ఇంటికడి 10,000 అన్నమాట. నైట్ 10 బెడ్లు ఉన్నాయి. 10 బెడ్లకు వచ్చేసి 4,000 ధరమ్స్, దాదాపు 1,00,000 రూపాయలు, 80,000 దాకా అవుతాయి. ఇద్దరు ఒక్కొక్కరు ఇద్దరు కలిసి వంటలు చేసుకుంటారు. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వండుకుంటారు అన్నమాట. మనకు బెడ్కి వచ్చేసి 400, వంటకు వచ్చేసి 300, బయట ఒక 200 ఖర్చు దాదాపు 1,000 రూపాయలు అన్నది మనకు వెళ్ళిపోతుంది. తర్వాత తప్పకుండా 1,000 రూపాయలు కన్నా చూపిస్తాను. ఇక్కడ ఉంటాను ఒక ఆజాద్ వీసా వాళ్ళ పరిస్థితి అన్నది చూడండి. వాటర్ బిల్లు, ఒక ఫ్రిడ్జ్, అలాగే కిచెన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అన్నమాట. 10 మంది దగ్గర ఒక వాషింగ్ మిషన్, అంటే 10 మంది కాదు, ఇది ఒక ప్లాట్. దాదాపు 20-30 మంది ఉంటారు. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆజాద్ వీసా వాళ్ళ రూమ్. ఏదో చూపిద్దామని చూపెట్టిన చూడండి ఉంటాయి అన్నమాట. ఇంకా వీళ్ళు పనికి లేట్ చేసేసి మా ఇంటికి బైక్లు ఉంటాం, బైకుల మీద వెళ్ళరు, సైకిళ్ళ మీదనే మనం బోర్డిడ ఆజాద్ వీసా పనులకు వచ్చేసి. ఒక పని వచ్చేసి 1 కిలోమీటర్ దూరం, 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. అట్లా ఉంటుంది అన్నమాట ఇక్కడ పనులకైతే. సైకిల్ మీదనే వెళ్ళాలి మా ఇంటికా, లేక బైకులు అయితే ఉండేది. ఈ ఆజాద్ వీసా మీద ఒక బెనిఫిట్ ఏంటంటే, మనం ఇక్కడ వచ్చి లైసెన్స్ అన్నది తీసుకోవచ్చు. బైక్ లైసెన్స్ కానీ కార్ లైసెన్స్ కానీ ఈ వీసా మీద వచ్చి మనం తీసుకోవచ్చు. ఈ ఆజాద్ వీసా మీద ఎవరి ద్వారా రావాలంటే, మనం ఏజెంట్ల ద్వారా అయితే అసలే రావట్లేదు. ఎందుకంటే ఏజెంట్లు అక్కడ ఒకటి చెప్తే ఇక్కడ ఒకటి చెప్తారు. ఎందుకంటే పని ఇస్తామని చెప్తారు కానీ ఇక్కడ ఎవరు పని ఇవ్వరు. మనం ఎవరి ద్వారా రావాలంటే, మన అన్నయ్యలు కానీ, ఆ తమ్ముళ్ళు కానీ, మన ఫ్రెండ్స్ ఎవరైతే మనకు ఒక్క పని ఇస్తారని తెలిస్తేనే వాళ్ళ ద్వారానే రావాలి. లేదంటే ఇక్కడ పని దొరకడం అన్నది చాలా కష్టం ఉన్నది ఇప్పుడైతే, ఇప్పుడున్న పరిస్థితులు అయితే. మనం ఈ వీసా మీద వచ్చేసేంటే మనము 8,000 ధరమ్స్ కడుతున్నాం కాబట్టి, మనం మినిమం నెలకు వచ్చేసి ఖర్చులు అన్ని ఖర్చులకు అయితే 1,000 రూపాయలు అయితే పోతాయి. రూముకు ఫుడ్ అన్నీ కలిపి
మనం ఈజీగా ఒక 2,000 2,000 పని చేస్తేనే ఈ వీసా మీద వచ్చినకి ఏదన్నా ఫాయిదా ఉంటుంది, లేదంటే మనకు ఎటువంటి ఫాయిదా ఉండదు. కాబట్టి ఈ వీసా మీద వచ్చే వాళ్ళు ఏంటంటే ఒకసారి ఆలోచించుకోండి, ఆలోచించుకొని రండి. ఇక్కడైతే పనులు అయితే ప్రస్తుతానికి అంతగా ఏమీ లేవు. ఒకవేళ మీరు వస్తారనుకుంటే ఎవరైనా మీకు పక్క పనులు ఇస్తారంటే వాళ్ళ ద్వారా అయితే రావడానికి ప్రయత్నం చేయండి. ఏజెంట్ల ద్వారా వచ్చి మోసపోకండి. ఇక్కడ చాలామంది ఆల్రెడీ మోసపోతారు, మేము చూస్తున్నాం కాబట్టి. నేను కూడా ఒక ఆజాద్ వీసా మీద వచ్చిన, నేను ఏంటంటే నా ఫ్రెండ్ ద్వారా వచ్చి ఇప్పుడు నేను సెట్ అయ్యి నా బ్రదర్ని తెచ్చుకున్నా. అట్లా మనం తెచ్చిన ఫ్రెండ్ ద్వారానో ఎవరి ద్వారానో వస్తేనే మనం ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా పనిస్తారంటేనే ఇక్కడ సెట్ అవుతాం. లేదంటే మాత్రం మనం ఏవైతే ఇంటికాడ 2 లక్షలు పెడుతున్నామో అవి లాస్ అవుతాం. మళ్ళీ ఇక్కడ రూమ్ ఫుడ్కు వచ్చేసి మనకు నెలకు 20,000 ఇంటికాడే అన్నది పడుతుంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఆజాద్ వీసా రావాలనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకొని రండి. అంటే నేను చెప్పడం అని కాదు, మీరు బయట కూడా తెలుసుకోండి. ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేసిన, ఒక నా వల్ల ఒక్కరికైనా హెల్ప్ అవుతుందని. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో పంపండి. దుబాయ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది పంపండి. ఇలాంటి వీడియోలు నేను మరికొన్ని చేస్తాను అనుకుంటున్నాను. ఇలాంటివి కాకుండా ఇంకా చాలా వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.